కాసేపట్లో గన్నవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ అయ్యారు. అక్కడ ఇప్పటికే 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఫస్ట్ చంద్రబాబు ఈ ఘటనలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపట్లో వైసీపీ శ్రేణులతో చేతిలో ధ్వంసమైన టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. కాగా గత కొన్ని రోజుల్లో గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. వల్లభనేని వంశవర్గం వర్సెస్ టీడీపీ శ్రేణుల మధ్య వివాదం చెలరేగుతుంది. ఈ తరుణంలో చంద్రబాబు గన్నవరంలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో గన్నవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఇప్పటికే 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఫస్ట్ చంద్రబాబు ఈ ఘటనలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపట్లో వైసీపీ శ్రేణుల చేతిలో ధ్వంసమైన టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. కాగా గత కొన్ని రోజుల్లో గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. వల్లభనేని వంశవర్గం వర్సెస్ టీడీపీ శ్రేణుల మధ్య వివాదం చెలరేగుతుంది. ఈ తరుణంలో చంద్రబాబు గన్నవరంలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో గన్నవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఇప్పటికే 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఫస్ట్ చంద్రబాబు ఈ ఘటనలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. కాసేపట్లో వైసీపీ శ్రేణుల చేతిలో ధ్వంసమైన టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ లైవ్లో అందిస్తారు. యాకూబ్ చెప్పండి, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? గౌతమి, టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం చేరుకున్నారు. ముందు బొంత చిన్న ఇంటికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి నుండి టీడీపీ కార్యాలయానికి విలియమ్స్ అక్కడ ప్రస్తుతం గన్నవరం లోని టీడీపీ కార్యాలయంలో ఆయన చేరుకున్న తర్వాత అక్కడ ఫర్నిచర్ ధ్వంసం, అదే విధంగా కార్లు ఏ విధంగా తగలబెట్టారు, అదే విధంగా కార్యకర్తలతో నాయకులతో అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాము. అయితే ముఖ్యంగా అక్కడ జిల్లాలు రెండు జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు. కొల్లు రవీంద్రతో పాటు దేవినేని ఉమ్మ, అదేవిధంగా కొనకళ్ళ నారాయణతో పాటు జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ అక్కడే ఉన్నారు. అక్కడ పరిస్థితులను గమనిస్తున్న పరిస్థితి చంద్రబాబు. అయితే ప్రస్తుతం గత 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు టీడీపీ కార్యకర్తలపై
12 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేయడం, అదే విధంగా రాజమండ్రి జైలుకి పంపించడం, అక్రమ కేసులు నమోదు చేయడంపై ఇప్పటికే కొంత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం ఉంది. ఎందుకంటే మొన్న కూడా ఆయన గన్నవరం హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత అక్కడ పోలీసులపై వాగ్వాదం కూడా చేసుకున్నారు. ఎందుకు గన్నవరం ఎందుకు పంపించలేకపోతున్నారు, ఎందువల్ల అడ్డుకుంటున్నారు అని కూడా ఆయన గన్నవరంలో 144 సెక్షన్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కదా, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు? అంటే వాస్తవానికి 144 సెక్షన్ తో పాటు 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ బలగాలు ఈ రోజు పోలీసులు గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం దగ్గర చేరుకున్నాయి. ఎందుకంటే చంద్రబాబు పర్యటన ఉంది, చాలా మంది కార్యకర్తలు నాయకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడైతే పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. అది కూడా జెట్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు ఆయన వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు అయితే ముందస్తు భద్రత అయితే పెద్ద ఎత్తున బలగాలు అక్కడ తీసుకొచ్చి రావడం జరిగింది. భారీ ఎత్తున కార్యకర్తలు కూడా గన్నవరం నుంచి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆయన ముందుగా చిన్న ఇంటికి వెళ్ళినప్పుడు భారీగా కార్యకర్తలు రావడం కొంతవరకు ఆయన కొంత ఇబ్బంది కూడా కలిగిందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చిన్న కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయానికి చేరుకోవడం అక్కడ ఉన్న అక్కడ పూర్తిగా అక్కడ ఉన్న ఇబ్బందులు అదేవిధంగా దాడులపై రాళ్లతో దాడులు చేయడం కానివ్వండి, అదేవిధంగా కారు తగలబెట్టడం కానీ ఇదంతా నాయకులు లోకల్ గా ఉన్న నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఆయన అడుగుతున్నారు. అక్కడ ఇంత అగాధ్యం జరుగుతున్న పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ వీళ్ళందరూ పట్టించుకోలేదు, ఎందువల్ల పట్టించుకోలేదు పోలీసులు ఇంత జరుగుతున్న ఎందువల్ల పెద్ద ఎత్తున బలగాలు తీసుకొచ్చి అడ్డుగట్ట వేయలేకపోయారు, పోలీసు పై విమర్శలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంకో మరో 2 నిమిషాల్లో చంద్రబాబు కూడా అక్కడ నుండి మాట్లాడే అవకాశం ఉంది. పూర్తిగా అక్కడ ఖచ్చితంగా అక్కడ మాట్లాడతారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు అక్కడ ఘటనపై కూడా మరోసారి స్పందించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ యాకూబ్. Thank you.